Praise the Lord. Praise the Lord. We give you greetings in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. And also thank the Lord for this opportunity where I can share a part of scripture with you this morning. ఈ ఉదయకాలంలో మీతో కూడా లేఖన భాగాలు కొంత మీతో పంచుకోవడానికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. So before we begin, let's begin with a short prayer and then we'll get into the word of God. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకొని తర్వాత మనం దేవుని వాక్యంలో ప్రవేశిస్తాం. Dear loving Heavenly Father, gracious God, we thank you and praise you for this opportunity that you've given to us today. మా ప్రేమగల పరలోక తండ్రి, కృపగల దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. We thank you also for you are a God who's mindful of our frailty and our shortcomings, yet you desire to talk to us. ప్రభువా, మా యొక్క బలహీనతలు లోపాలన్నీ కూడా నీకు తెలిసినప్పటికీ కూడా నీవు నాతో మాతో మాట్లాడాలనే కోరిక కలిగి ఉన్నావు కాబట్టి నీకు వందనాలు. Thank you for giving us this day, O Lord, where we could come and remember your goodness in our lives and with grateful and thankful hearts come and worship your holy name. ప్రభువా, మరి యొక్క దినాన్ని బట్టి వందనాలు. ఈ దినం నీ యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో నిండిన వారమై ఆరాధన హృదయంతో నిండిన వారమై నేను ఆరాధించగలుగుతున్నాను. Thank you for the great salvation by which you have brought us closer to you and made us your children so we can call you as Abba Father. ప్రభువా, మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ పొందుతున్నారు, దాన్ని ఆధారం చేసుకొని మేము నీ యొక్క సన్నిధికి వచ్చిన అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాము. So now we gather around your word for some time so that, O Lord, we wish to hear your voice and we wish to correct our lives according to what you have to say to us today. ప్రభు, ఈ విధంగా నీ యొక్క వాక్యం చుట్టూ వచ్చి మరి నీ యొక్క స్వరాన్ని విని మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పొందుతున్నాను. And we are prepared to hear and respond to your voice. ప్రభువా, నీ స్వరం విని స్పందించడానికి మాకు సహాయం చేయండి. And Lord, we pray that all this time may be edifying for the church and also bring glory and honor to your name. ప్రభువా, ఈ సమయమంతా కూడా సంఘానికి ఎంతో క్షేమాభివృద్ధికరంగా నీ నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. We ask this prayer for your glory and the sweet and precious name of our Lord and Savior Jesus Christ. ఈ ప్రార్థన నీ మహిమ కొరకే మధురమైనటువంటి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. We are going to deal with a subject today which is called how to approach God. ఈ దినం మన కాన్సెప్ట్ ఏంటంటే ఏ విధంగా మనం దేవుణ్ణి సమీపించగలం. Now in the Bible we see that God reveals himself progressively and at various places and various times he reveals something special about himself. మనం చూస్తున్నాం దేవుడిలో తను తాను క్రమేపి కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో తను తాను బయలుపరుచుకుంటూ వస్తున్నాడు. Because we as human beings will not be able to comprehend God in his totality if he reveals everything in one shot. ఎందుకంటే మానవ మాత్రమైన మనము దేవుడు తన గురించి తాను సంపూర్ణంగా తెలియపరచుకుంటే ఒక్కసారికే మనం దాన్ని అర్థం చేసుకోలేము. But the beauty is that he allows us to come to him and he makes provisions so that we may be able to come closer to him. ఇక్కడ ఎంతో రమ్యమైన సంగతి ఏంటంటే దేవుడు మనం ఆయన దగ్గరకు రావడానికి ఆయన తెలుసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. So one of the things that he talks about himself and the scripture is replete with this thing is called the holiness of God. మరి దేవుడు తన గురించి తాను చెప్పే విషయం గాని బైబిల్ మొత్తం నింపబడి ఉన్న ఒక విషయం ఏంటంటే దేవుని పరిశుద్ధత. God is holy and he declares and reveals himself to be a holy God. దేవుడు పరిశుద్ధుడు, తను తాను పరిశుద్ధుడని దేవుని యొక్క వాక్యంలో ఆయన ప్రకటిస్తూ దాన్ని ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. Let's look at some verses where he does reveal himself as a holy God. కొన్ని వచనాలు చూద్దాం ఎక్కడైతే దేవుడు తను తాను పరిశుద్ధుడని బయలుపరచుకుంటున్నాడు. Leviticus chapter 11 verse 44. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం. It reads like this, For I am the Lord your God, consecrate yourselves therefore and be holy,
For I am holy, and you shall not make yourselves unclean with any of the swarming things that swarm on the earth. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద పొరకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. And also in the very next verse, in verse 45, he says, For I am the Lord who brought you up from the land of Egypt to be your God. Thus you shall be holy, for I am holy. తర్వాత 45వ వచనంలో చూస్తున్నాం, నేను మీకు దేవుడినై ఉన్నట్టుకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులు కావలను. And also if you look at Leviticus chapter 19, తర్వాత లేవీ కాండము 19వ అధ్యాయంలో చూస్తే, and verse 2, 2వ వచనం, It reads, Speak to the congregation of the sons of Israel and say to them, You shall be holy, for I, the Lord your God, am holy. ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఇట్లా చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. Also, in the next chapter, chapter 20 and verse 7, Leviticus 20, verse 7, it reads, You shall consecrate yourselves therefore and be holy, for I am the Lord your God. తర్వాత లేవీ కాండం 20వ అధ్యాయం 7వ వచనంలో, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి, నేను మీ దేవుడైన యెహోవాను. In verse chapter 21, verse 8 again, we read, You shall consecrate him, therefore he offers the food of your God. He shall be holy to you, for I, the Lord who sanctifies you, am holy. అతడు నీ దేవునికి ఆహారం నర్పించువాడు గనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను. సో దిస్ హోల్ బుక్ ఆఫ్ లెవిటికస్, ఇఫ్ యు సీ, దేర్ ఆర్ మెనీ సాక్రిఫైసెస్ దట్ గాడ్ ఇన్స్టిట్యూటెడ్, అండ్ ఇన్ ఆల్ ఆఫ్ దెం యు సీ దట్ గాడ్ ఇస్ రివీలింగ్ హింసెల్ఫ్ యాజ్ ఎ హోలీ గాడ్. ఇక్కడ లేవీ కాండంలో అనేకమైనటువంటి బలులు అర్పణలు చూస్తున్నాం. వీటన్నిటిలో కూడా దేవుడు తన తన పరిశుద్ధుడనని బయలుపరుచుకుంటూ ఉన్నాడు. అండ్ హి ఇస్ సేయింగ్, ఐ యామ్ హోలీ, దేర్ఫోర్ యు ఆల్సో బి హోలీ. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండవలెను. దిస్ హోలీనెస్ ఆఫ్ గాడ్ ఈస్ యునిక్ టు ద గాడ్ ఆఫ్ ద బైబుల్ ఓన్లీ. మరి దేవుడు పరిశుద్ధుడు ఈ ప్రత్యేకమైనటువంటి విషయము కేవలము బైబుల్ దేవునికి మాత్రమే ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ సేయింగ్ వర్డ్స్ దట్ హి ఇస్ హోలీ, బట్ ఆల్సో యు సీ దట్ his life and you, everything that is recorded about his dealings with people and his children, you would see that consistently he shows himself to be holy and he is a holy God. edo kevalam maatalato nenu parishuddhan ani cheppadam gaadu gaani devuni yokka vakyamlo manam chusinatlayite ekkada chusina kuda sthiranga okate chustunnam aana tana yokka devuni pillalni sandhinchina vidhanam gaani aana yokka pravartinchina vidhanam gaani chuste anni vishayallo kuda ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అండ్ గాడ్ ఈస్ నాట్ హోల్డింగ్ బ్యాక్ ఆఫ్ డిస్క్రైబింగ్ హింసెల్ఫ్ టు బి హోలీ. ఇఫ్ యు లుక్ ఎట్ రెవల్యూషన్ చాప్టర్ 4, మనం గనక ప్రకటన 4వ అధ్యాయంలో చూస్తే కూడా దేవుడు నేను పరిశుద్ధుని అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. అండ్ హీ షోస్ హిస్ మ్యాజెస్టీ అండ్ హోలీనెస్ వెన్ హీ టాక్స్ అండ్ రివీల్స్ అబౌట్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. మరి ఇక్కడ దేవుని యొక్క సింహాసనం గురించి మాట్లాడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత ప్రభావాన్ని గురించి మాట్లాడుతూ, ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 4, లెట్స్ రీడ్ ఫస్ట్ 6 వర్సెస్. ఐ లెట్ బ్రదర్ టు రీడ్ ఇన్ తెలుగు ఫస్ట్ 6 వర్సెస్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరిచేదనను. వెంటనే నేను ఆత్మవశ్యుడినైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండను, సింహాసనం మందు ఒకడు ఆశీనుడై ఉండను. ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించి ఇంద్రధనస్సు సింహాసనం ఆవరించి ఉండను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండను. ఆ సింహాసనములను 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండరి. సో ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 4, యాజ్ వి హావ్ సీన్ ద ఫస్ట్ 6 వర్సెస్,
we have seen about the throne room of God. మనం ఇప్పుడే చదివినట్లుగా ప్రకటన గ్రంథం 4:1 మొదటి 6 వచనాలు ఇది దేవుని యొక్క సింహాసనపు గదిని గురించి మాట్లాడుతుంది. And it shows how the majesty of God is and how his throne is set up and what is coming out of his throne, how terrible that scene is for human beings like us. ఇక్కడ మరి దేవుని సింహాసనం ఏ విధంగా ఉంది, ఎంత ప్రభావపూరితంగా ఉంది, మరి ఎంత భయంకరంగా ఉంది, మనుషులు అన్నటువంటి మనకి ఇదంత మరి భయంకరమైన విషయం ఇక్కడ చూస్తున్నాం. And from all of this we understand that God is not somebody whom we can take lightly. దీని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనం దేవుణ్ణి తేలిగ్గా తీసుకోలేము. And also because of his holiness it is not possible for sinful man to like us to approach him at all. మరి దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి పాపి అయినటువంటి మనుషులైన మనము దేవుని దగ్గరికి సమీపించలేము. However, God in his mercy is desiring that he wants to have a relationship with us and he wants to communicate with us. అయినప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడాలని, మనతో సంబంధం కలిగి ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు. So God makes provisions for that and he takes great pains to provide that for us. మరి దేవుడు దాని కొరకు మనకు సదుపాయాలు కల్పించి వాటిని ఇవ్వడం కోసము దేవుడు అనేకమైనటువంటి నొప్పులు గుండా వెళ్తూ ఉన్నాడు. సో నౌ వాట్ విల్ డూ ఇస్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ విల్ టేక్ జస్ట్ ఎ గ్లాన్స్ త్రూ ఎ ఫ్యూ స్క్రిప్చర్స్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ హెస్ ప్రొవైడెడ్ ఫర్ అస్ సో వీ కెన్ అప్రోచ్ హిమ్ అండ్ ఆల్సో హౌ వీఆర్ సపోజ్ టు అప్రోచ్ హిమ్. మరి ఇప్పుడు మనం కొన్ని లేఖన భాగాలు చూద్దాము. దేవుడి దగ్గరికి మనం వెళ్ళడానికి దేవుడు మనకు ఎటువంటి సదుపాయాలు దయచేశాడు, అంతేకాకుండా ఆయన దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళాలనే విషయాన్ని చూద్దాం. Turn with me to Exodus chapter 25 from verses 17 to 22. Here God is giving a specific thing to be built for the children of Israel. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ వారు ఒక ప్రత్యేకమైన దాన్ని చేయాలని వారికి చెప్తూ ఉన్నాడు. He is describing about how this ark of the covenant needs to be built. ఇక్కడ నిబంధన మందసం ఏ విధంగా కట్టబడాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. And from verse 17 to 22 he describes about a part of that ark of the covenant. 17వ వచనం నుంచి 22 వరకు ఆ యొక్క నిబంధన మందసంలో ఒక భాగాన్ని ఏ విధంగా చేయాలో ఇక్కడ దేవుడు వివరిస్తూ ఉన్నాడు. And he says, you shall make a mercy seat of pure gold, 2.5 cubits long and 1.5 cubits wide. You shall make 2 cherubim of gold, make them of hammered work at the 2 ends of the mercy seat. Make 1 cherub at 1 end and 1 cherub at the other end. You shall make the cherubim of 1 piece with the mercy seat at its 2 ends. The cherubim shall have their wings spread upward, covering the mercy seat with their wings and facing one another. The faces of the cherubim are to be turned toward the mercy seat. You shall put the mercy seat on top of the ark, and in the ark you shall put the testimony which I will give to you. There I will meet with you, and from above the mercy seat, from between the 2 cherubim which are upon the ark of the testimony, I will speak to you about all that I will give you in commandment for the sons of Israel. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 మూరలున్నర. మరియు 2 బంగారు కిరుబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొలనలను నకిషి పనిగా చేయవలెను. ఈ కొరను ఒక కిరుబును, ఆ కొరను ఒక కిరుబును చేయవలను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కిరుబులను దానితో ఏకాండంగా చేయవలను. ఆ కిరుబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలను. ఆ కిరుబుల ముఖములు కరుణాపీఠం తట్టు నుండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచువలను. నేను నిగుచు శాసనములను ఆ మందసంలో నుంచువలను. అక్కడ నేను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండు 2 కరువుల మధ్య నుండి
నేను ఇశ్రాయేల్ నిమిత్తం మీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు తెలియజెప్పదను. సో హియర్ వెరీ క్లియర్లీ హి ఇస్ మెన్షనింగ్ అబౌట్ ద మర్సీ సీట్. ఇక్కడ దేవుడు ఎంతో స్పష్టంగా కరుణాపీఠం గురించి చెప్తున్నాడు. And this is the provision he is making for the people of Israel so that he can meet them. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ వారితో కలుసుకొనటకై ఒక సదుపాయం చేస్తున్నాడు. Now this ark of the covenant was put in the most holy place in the tabernacle. ఈ యొక్క నిబంధన మందసాన్ని ప్రత్యక్ష గుడారమైనటువంటి అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచారు. Therefore the access to that even the mercy seat was very limited. అంటే ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళడం కూడా మరి ఎంతో అరుదుగా జరిగే విషయం అని. So although there is a provision that God has given, even then not everybody can access it. మరి ఇక్కడ దేవుడు ఒక సదుపాయాన్ని చేసినప్పటికీ కూడా అందరూ కూడా యొక్క సదుపాయాన్ని వినియోగించుకోలేరు నేరుగా. If you look at Numbers chapter 3 verses 11 to 13 మనం గనక సంఖ్యాకాండము 3వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చూస్తే we'll see that God chose a particular tribe to minister to him. ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రీకులు తనకు పరిచయం చేయాలని చెప్తున్నాడు. And he is choosing the tribe, the sons of Levites to minister to him. మరి దేవుడు లేవీయులు తన కొరకు పరిచయం చేయాలని కోరుతున్నాడు. And he says again the Lord spoke to Moses saying now behold I have taken the Levites from among the sons of Israel instead of every firstborn, the first issue of the womb among the sons of Israel. So the Levites shall be mine. For all the firstborn are mine on the day that I struck down all the firstborn in the land of Egypt. I sanctify to myself all the firstborn in Israel from man to beast. They shall be mine. I am the Lord. Then the Lord spoke to Moses in the wilderness of Sinai saying, Number the sons of Levi by their fathers and households, by their families, every male from a month old and upward, you shall number. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులో తొలచూలైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలులో నుండి లేవీయులను నా వశం చేసుకుని ఉన్నాను. ప్రతి తొలచూలు నాది గనుక లేవీయులు నా వారయుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలచూలను సంహరించినాడు. మనుషుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇశ్రాయేలు అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారే ఎందురు నేను యెహోవాను. And the same thing he mentions, thank you brother, and the same thing he also mentions in verses 41 and also 45 saying that he is choosing the Levites to minister to him instead of the firstborn of the Israelites. ఇక్కడ మరలా ఇదే అధ్యాయంలో 41-45 వచనాల్లో ఇశ్రాయేలులో తొలిచూలైన వానికి ప్రతిగా దేవుడు లేవీయులను ఏర్పరచుకున్నాడు. బట్ యు నో ద లివైట్స్ ఆర్ మెనీ నంబర్ ఆఫ్ పీపుల్. ఇక్కడ లేవీయులు ఎంతో మంది ఉన్నారు. అండ్ దేర్ఫోర్ ఈవెన్ విత్ ఇన్ ద లేవైట్స్ నాట్ ఆల్ ఆర్ చోజన్ టు అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మరి లేవీయుల్లో కూడా అందరూ కూడా కృపాసింహాసనం దగ్గర రావడానికి అవకాశం లేదు. And this caused a lot of people, a lot of commotion, or at least for some people, among even within the Levites, that they are not able to go to the throne of grace. మరి లేవీల్లో కూడా కొద్దిమంది వెళ్తున్నారు కాబట్టి చాలా మందికి మనం ఆ కృపాసింహాసనం దగ్గర వెళ్ళలేకపోతున్నామని ఒక గందరగోళానికి దారితీసింది. If you look at in Numbers chapter 16, we see that Korah, he raised a great rebellion against Moses. Mananganaka Sankhyakandam 16th adhyayam chuste Korahu Mosheki vyatirekanga goppa tirugubadu chesadu. And now Moses take this thing to the Lord. Mari Moshe deni devun daggara teesukoni vellu. And then you look at in verses 8 and 9 in Numbers chapter 16. సంఖ్యాకాండము 16:8-9 వచనాలు చూస్తే దెన్ మోసెస్ సెడ్ టు కోరా హియర్ నౌ యు సన్స్ ఆఫ్ లివై ఇస్ ఇట్ నాట్ ఇనఫ్ ఫర్ యు దట్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ హస్ సెపరేటెడ్ యు ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ టు బ్రింగ్ యు నియర్ టు హిమ్సెల్ఫ్ టు డు ద సర్వీస్ ఆఫ్ ద టాబర్నాకల్ ఆఫ్ ద లార్డ్ అండ్ టు స్టాండ్ బిఫోర్ ద కాంగ్రిగేషన్ టు మినిస్టర్ టు దెమ్ అండ్ దట్ హి హస్ బ్రాట్ యు నియర్ కోరా near Korah and all your brothers sons of Levi with you
అండ్ ఆర్ యు సీకింగ్ ఫర్ ద ప్రీస్ట్హుడ్ ఆల్సో టిల్ వర్స్ 10 మరియు మోషే కోరాతో అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్న వాడే పరిశుద్ధుడు లేవీ కుమారులారా మీతో నాకు ఇక పని లేదు మరియు మోషే కోరాతో ఇట్లనను లేవీ కుమారులారా వినడి తన మందిర సేవ చేయటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకున్నటయు మీరు సమాజం మీదట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనపడున ఆ నిన్నును నీతో కూడా లేవీలను నీ గోత్రపు వారినందరిని చేర్చుకున్నాను కదా అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. సో హియర్ వి సీ దట్ ఈవెన్ విత్ ఇన్ ద ట్రైబ్ ఆఫ్ లీవైట్స్ దోస్ హూమ్ గాడ్ హాస్ సెపరేటెడ్ దే వాస్ ఎ కమోషన్ ఆర్ దే వర్ ఫీలింగ్ still far away from God and they wanted to go towards God and so they raised a rebellion. Korah raised a rebellion against Moses and Aaron. ఇక్కడ మనం చూస్తున్నాం లేవీయుల్లో కూడా మరి అందరికి కూడా యాజకత్వం లేదు కాబట్టి ఒక అల్లరి పుట్టినట్టుగా దాన్ని బట్టి ఎందుకంటే మేము దేవుని దగ్గర సమీపించలేకపోతున్నామని దాన్ని బట్టి కోరహు ఒక తిరుగుబాటు లేవనైతే తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. సో హియర్ వాట్ వి అండర్స్టాండ్ ఇస్ అప్రోచింగ్ గాడ్ ఇస్ ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ దట్ వి కెన్ ఎవర్ హావ్. అండ్ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుని సన్నిధికి చేరడం అనేది మనకు ఉండేటటువంటి గొప్ప ఆధిక్యత. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ us బట్ as we have read right from the beginning when God chose Israelites he made this provision for people to come and approach God. మరి ఇక్కడి నుంచి కాదు ఆదికాండం నుంచి కూడా మనం చూస్తున్నాము ప్రజలు దేవుని యొద్దకు వచ్చినట్లుగా దేవుడు వారికి సదుపాయాన్ని కల్పించాడు. అండ్ సో వి సీ ద హార్ట్ ఆఫ్ గాడ్ దట్ హి వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ us. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క హృదయం ఏంటంటే ఆయన మనతో మాట్లాడాలని కోరుతోంది. హి నోస్ దట్ వి ఆర్ సిన్ఫుల్ అండ్ వి ఆర్ ఫాలెన్ పీపుల్. దేవునికి తెలుసు మనం పాపులమై ఉన్నాము పతనమైన వారము. అండ్ వి ఆర్ లివింగ్ ఎ కర్స్ బికాజ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ ఆడమ్. ఆదాం పడిపోయిన దాన్ని బట్టి ఆ యొక్క శాపంలో మనం జీవిస్తున్నాం. అండ్ యెట్ గాడ్ డిజైర్స్ దట్ హి వాంట్స్ టు టాక్ టు us హి వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ us హి వాంట్స్ us టు అప్రోచ్ హిమ్. అయినప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఆయన సన్నిధికి రావాలని కోరుతూ ఉన్నాం. ఆల్దో దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ బట్ ఇట్ నాట్ ఈవెన్ ఎ అయోటా ఆఫ్ హిస్ హోలీనెస్ ఇస్ డిక్రీస్డ్ హి స్టిల్ రిమైన్స్ హోలీ అండ్ దేర్ఫోర్ హి పుట్స్ restrictions in the sense who can approach who cannot approach. ఇది దేవుని కోరిక అయినప్పటికీ కూడా ఆయన తన పరిశుద్ధతలో అనువంత కూడా తగ్గడం లేదు గాని ఆ పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి ఏ విధంగా రావాలో దేవుడు కొన్ని అక్కడ విషయాలు మనకు చెప్తున్నాడు. And so even among the Levites he chose only the high priest who can come to the most holy place. మరి లేవీయుల్లో కూడా దేవుడు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలని ఏర్పరచుకున్నాడు. అండ్ ఓన్లీ ది హై ప్రీస్ట్ కెన్ రిప్రజెంట్ ది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ బిఫోర్ గాడ్. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ఇజ్రాయెల్ దేశమంతటిని కూడా దేవుని ఎదుట మరి వారికి బదులుగా నిలబడగలడు. దిస్ హై ప్రీస్ట్ ఇస్ ఆల్సో ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ యు అండ్ మీ. ఈ ప్రధాన యాజకుడు కూడా నీవలే నావలే ఒక నరమాత్రుడై ఉన్నాడు. సో హి కెనాట్ జస్ట్ వాక్ ఇన్ టు ది మోస్ట్ హోలీ ప్లేస్. కాబట్టి నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోకి నడుచుకుంటూ పోలేడు. He has to prepare himself and there are a series of steps that God gives how he has to sanctify himself before he enters the most holy place. దేవుడు ఆయనకు చెప్తున్నాడు ప్రధాన యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు మెట్టు వెంబడి మెట్టు తన పవిత్రపరచుకునే విధంగా రావాలి. If you look at Leviticus chapter 16 మనం గనక లేవీకాండం 16వ అధ్యాయం చూస్తే అండ్ ఫ్రమ్ వర్సెస్ 11 టు 14 లేవీకాండము 16వ అధ్యాయం 11 టు 14 11 నుండి 14 వరకు అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలి ఆ కోడిని తీసుకొని తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసుకోవాలను తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలి కోడిని వధించి యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠము మీద నుండి ధూపార్తడు నిప్పులను తన పిడికలతో పరిమళ ధూపమార చూర్ణమును తీసుకొని అడ్డతెరలోనికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపం మేఘం వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలను. అప్పుడు అతడు ఆ కోడ రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వేరేడితో ప్రోక్షించి
కరుణాపేట మీద తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెము ఏడు మరలు ప్రోక్షింపవలను. Yes, and also verse 30. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడను. So here at the mercy seat, what is happening is an atonement for sin was made and is made every year through the life of the Israelites as they want. మరి ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠ దగ్గర ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా ఇస్రాయేల్ వారికి ఇక్కడ వారి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. There is only one person who is allowed to do that is the high priest. ఒక వ్యక్తి మాత్రమే దీన్ని జరిగించగలడు, అతను ఎవరంటే ప్రధాన యాజకుడు. And there is no other way it can be done other than through the blood of the sacrifice. మరి దీన్ని చేయడానికి వేరే ఇంకే మార్గం లేదు గాని కేవలము మరి బలి అర్పించినటువంటి పశువు రక్తం ద్వారా మాత్రమే సాధ్యం. అండ్ సో యు సీ దట్ గాడ్ ఇస్ వెరీ స్పెసిఫిక్ హౌ అబౌట్ హౌ వి అప్రోచ్ గాడ్ అండ్ వాట్ వి డూ అండ్ అవర్ యాటిట్యూడ్ వెన్ వి అప్రోచ్ గాడ్. కాబట్టి దేవుని సన్నిధికి సమీపించాలంటే మనం ఎలా సమీపించాలి, అక్కడ ఏ విధంగా ఉండాలి, ఈ విషయాల్లో దేవుడు ఎంతో నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. And if you think about this, that this is just one day, this whole thing is happening in just for one day in the whole year. ఇది మనం గమనిస్తే ఈ ప్రక్రియ అంతా కూడా సంవత్సరంలో కేవలం ఒక్క దినంలోనే జరుగుతుంది. And you see that God's desire, even if it is just one day, you know, that he would be able to speak to the people, he's willing to do that, but he wants us to realize that he's a holy God and there is a certain way that we should keep our hearts in a certain attitude when we approach him. కాబట్టి సంవత్సరంలో ఒకసారి అయినప్పటికీ కూడా మరి దేవుడు ఇది జరిగించేటప్పుడు మనం ఆయన పరిశుద్ధుడైన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు రావాలని కోరుతున్నాం. If you look at Exodus chapter 25, మనం గనక నిర్గమకాండం 25వ అధ్యాయం చూస్తే from verses 17 to 22 we read those verses. 17 నుండి 22 వరకు మనం చదివాము అవి. And then in verse 22 he says, there I will meet with you and from above the mercy seat and from between the two cherubim which are upon the ark of the testimony I will speak to you about all that I will give you in commandment for the sons of Israel. ఇక్కడ 22వ వచనం చూస్తున్నాము. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాస్త్రములు గల మందసం మీద నుండు రెండు కెరుగుల మధ్య నుండి నేను ఇస్రాయల్ నిమిత్తం మీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు తెలియజెప్పేదను. సో హియర్ వి సీ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ మనం ప్రభు యొక్క కోరికను చూస్తున్నాం. హీ ఈస్ టాకింగ్ అబౌట్ టూ థింగ్స్. వన్ హీ సేస్ దేర్ ఐ విల్ మీట్ విత్ యు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ నేను నిన్ను కలుసుకొని. అండ్ దెన్ హీ సేస్ దేర్ ఐ విల్ స్పీక్ టు యు. తర్వాత అక్కడ నేను నీతో మాట్లాడదను. So you see that the heart of God has never changed even from the Old Testament times to New Testament even till today. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే దేవుని హృదయము పాత నిబంధనలో గాని నూతన నిబంధనలో గాని ఈ రోజు వరకు ఎక్కడ కూడా అది మారలేదు. He wants to meet us, he wants to speak with us. దేవుడు మనల్ని కలవాలని మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. But he is a holy God, we are sinful people. కానీ ఆయనేమో పరిశుద్ధుడైన దేవుడు, మనమేమో పాపులం. Therefore, one cannot approach the other. కాబట్టి ఒకరి దగ్గరకు ఒకరు రాలేం. So, in the Old Testament times, he created the mercy seat. He ordered a mercy seat to be put so that man can approach God at the mercy seat. అందుగురించి పాత నిబంధనలో దేవుడు ఒక కరుణాపీఠాన్ని నిర్మించి తద్వారా మానవునితో మాట్లాడాలని దేవుడు దాన్ని చేయించాడు. Now let's turn to a book of Hebrews chapter 4 verse 16. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము యొద్దకు చేరుదాము. Now here he is writing about a throne of grace. ఇక్కడ కృపాసనం గురించి ఇక్కడ రాయబడుతుంది. And what is this throne of grace? ఏంటి కృపాసనము? And he says, we are, let us draw near with confidence to the throne of grace so that we may receive mercy and find grace to help in time of need. కట్రాబడింది గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదము. This phrase called the throne of grace is used only once in scriptures and in the place where we have read Hebrews 4:16.
ఈ కృపాసనం అనే మాట లేఖనాల మొత్తంలో ఒకే ఒకసారి రాయబడుతూ వచ్చింది. అది ఎక్కడంటే ఇప్పుడు మనం చదివిన ఎబ్రీ 4:16. We already looked at the throne room of God in Revelation chapter 4. మనం ఇప్పటికే ప్రకటన 4వ అధ్యాయంలో దేవుని యొక్క సింహాసనం గదిని చూసాం. It's a terrible sight, although it is very glorious and very holy to look at. మరి చూస్తే ఎంతో భయంకరమైన దృశ్యము, అదే సమయంలో అదెంతో మహిమ గలది, పరిశుద్ధమైంది. Because we who are in flesh, when you think about the thunderings and lightnings and all that is around the throne and all that is happening within that room, it makes us to stand in awe of what is happening there. మరి మనం మానవ మాత్రులం కాబట్టి ఆ యొక్క సింహాసనం మొదలైనటువంటి ఆ యొక్క ఉరుములు మెరుపులు అవన్నీ చూసినప్పుడు మనం ఎంతో భయంతో మరి ఎంతో ఆశ్చర్యపోతాం. So whenever you talk about a throne, we talk about a king who is seated on the throne. There is an authority there. మనం ఎప్పుడైనా సింహాసనము అంటే అక్కడ ఒక సింహాసనం మీద ఒక రాజు ఉన్నాడు, ఒక అధికారం ఉంది అని దాని గురించి మాట్లాడుతాం. There are various reasons why people would go to a throne. ప్రజలు ఒక సింహాసనం దగ్గరికి అనేక కారణాలతో వెళ్ళేవారుగా ఉంటారు. Could be to receive mercy, it could be to receive justice. మరి ప్రజలు సింహాసనం దగ్గరికి ఎందుకు వెళ్తారంటే అది కనికరం పొందడానికి కావచ్చు, న్యాయం పొందడానికి కూడా కావచ్చు. బట్ వాట్ ఈస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద థ్రోన్ ఈస్ అబ్సల్యూట్ మ్యాజెస్టీ అండ్ అబ్సల్యూట్ మర్సీ. కానీ ఆ సింహాసనం నుండి ఏం వస్తుందంటే మరి సంపూర్ణంగా దేవుని యొక్క ప్రభావము, కనికరం. సో దేర్ ఆర్ మెనీ థ్రోన్స్ యు కెన్ సీ ఇన్ ద స్క్రిప్చర్ యాస్ వెల్. మనము లేఖనాల్లో కూడా అనేకమైనటువంటి సింహాసనాలను చూడవచ్చు. And you can, for example, you can talk about a throne of glory. మనము మహిమ సింహాసనం గురించి మాట్లాడవచ్చు. You look at 1 Timothy chapter 6 verse 16. మనం గనక మొదటి తిమోతి 6:16 చూస్తే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు, అమరత్వం గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక, ఆమేన్. See, here we see the one who is sitting on the throne, he wraps himself in light. ఇక్కడ మనం చూస్తున్నాం సింహాసనాసీనుడు అనేవాడు తేజస్సులో ఉన్నట్టుగా చూస్తున్నాం. He is dwells in unapproachable light. మరి ఆయన సమీపించరాని తేజస్సులో ఉంటున్నాడు. And if you look at Job, the book of Job, chapter 37. మనం గనక యోబు గ్రంథం 37వ అధ్యాయం చూస్తే, and verse 22. 22వ వచనం కనుక మనం చూసామంటే, ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. యా సీ హీ సేస్ అరౌండ్ గాడ్ ఈస్ ఆసమ్ మ్యాజెస్టీ. ఇక్కడ చూస్తున్నాం దేవుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. అండ్ సామ్ చాప్టర్ 93 వర్స్ 1. కీర్తన 93:1 చూస్తే, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు, యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. యు సీ దట్ దిస్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ అబౌట్ హిస్ థ్రోన్ అండ్ హౌ వాట్ హిస్ క్లోత్డ్ విత్ వాట్ హిస్ సరౌండెడ్ విత్ ఇట్ ఆల్ షోస్ దట్ ది హి ఇస్ దిస్ ఇస్ ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ. మరి ఇక్కడ దేవుని యొక్క సింహాసనము, ఆయన ఏమి ధరించి ఉన్నాడు, ఆయన చుట్టూ ఏమి ఆవరించింది, ఇవన్నీ మనం దేని గురించి మాట్లాడుతున్నాయంటే మహిమా సింహాసనం గురించి. When you think about that, there is nothing else we can do to approach that kind of a throne. మనం ఒకసారి దేని గురించి ఆలోచించినట్లయితే ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి మన పక్షంగా మనం ఏమీ కూడా చేయలేం. God is dwelling in absolute holiness and we are dwelling in absolute fallenness. దేవుడేమో పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలో జీవిస్తున్నాడు, మనమేమో పరిపూర్ణంగా పతనమైన స్థితిలో ఉన్నాం. As we have seen, he is dwelling in unapproachable light. మనం చూసినట్లుగా దేవుడు సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడు. Splendor and majesty are around him. మరి ఆయన చుట్టూ కూడా ఈ యొక్క మహిమా ప్రభావాలు ఉన్నాయి. You think, in Revelation, John, the same apostle John, he was the disciple of Jesus Christ. It is mentioned in the Bible that he was the one who was leaning on the bosom of Jesus all the time. మనం మనక యోహాను గురించి చూసినట్లయితే ఆయన యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడు, ఎల్లప్పుడు కూడా ప్రభు యొక్క రొమ్మును ఆనుకునేవాడుగా ఉన్నాడు అని రాయబడింది. But if you come to Revelation chapter 1 and verse 17,
ప్రకటన 1:17 మనం చూస్తున్నాము. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదంలో ఎత్తపడింది. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నన్ను భయపడతాను. See this John, he when he writes his epistles, he very solidly says that which we have seen, that which we have touched, that is the thing that we are writing to you about. He's referring to Jesus, the one whom he was leaning on his bosom all the time. He touched him, he has seen him. And the same John, when he sees Jesus now in Revelation, he says that he was he fell down as if he were dead. మనం చూస్తున్నాం యోహాను యొక్క పత్రికల్లో ఆయన మేము దేన్నైతే తాకితమో దేన్నైతే చూచితమో అంటూ ఉన్నాడు. ఆ మాటలు ఎంతో ఖచ్చితంగా రాస్తూ వచ్చాడు. అవి దేని గురించి మాట్లాడుతున్నాయంటే ప్రభువుని యేసును చూడడం గురించి, ఆయన తాకడాన్ని గురించి. కానీ అదే యోహాను ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ప్రభువును చూసినప్పుడు చచ్చిన వాని వారి ఆయన పాదముల దగ్గర పడ్డట్టుగా చూస్తున్నాం. చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర యోహాను పడిపోయాడు. So when we see God in all his glory and holiness, I mean, there is no way we can approach him. We are literally dead. మనం గనుక దేవుణ్ణి ఆయన మహిమలో పరిశుద్ధతలో చూస్తే మరి దేవుని సన్నిధికి మనం వెళ్ళగలిగే ఆస్కారం ఏమాత్రం కూడా లేదు, కానీ మనం చచ్చిన వారి వల్ల అయిపోతాం. Because we are sinful people and he is a holy God. కారణం ఏంటంటే మనమేమో పాపులమై ఉన్నాము, ఆయన ఏమో పరిశుద్ధుడైన దేవుడు. We also see about God's throne of government where he rules. Ante gaakunda devudu prabhutvam chese simhasanam gurinchi kuda chustunnam. And we also look at the throne of God's justice where he dispels justice. Ante gaakunda devuni yokka nyaya simhasanam kuda chustunnam. Akkada nunchi devudu tana yokka nyayam teerustunnam. And also in the book of Revelation you would see that there is a throne of the last judgment when the judgment is made to all people. Ante gaakunda prakatana grantham manam chustunnamu mari devudu desinatundi chivara teerpu yokka simhasanam kuda undi akkada devudu andariki kuda teerpu ichinayana. Turn with me to 2 Corinthians chapter 5 verse 10. Dayachesi maatho kuda 2 Corinthians 5th adhyayam 10th vachanam chepandi. He says, for we must all appear before the judgment seat of Christ so that each one may be recompensed for his deeds in the body according to what he has done, whether good or bad. ఎందుకనగా తాను జరిగిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావలేను. Also Revelation chapter 20, let's look at verses 12 and 13. Ante gaakunda prakatana 20th adhyayamu 12-13 vachanalu chuddam. And he says, and I saw the dead, the great and the small, standing before the throne, and books were opened, and another book was opened, which is the book of life, and the dead were judged from the things which were written in the books according to their deeds, and the sea gave up the dead which were in it, the death and Hades gave up the dead which were in them, and they were judged every one of them according to their deeds. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడను. ఆ గ్రంథములో ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులను అప్పగించను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. These thrones that we have seen just now, ఇప్పుడే మనం చూసినటువంటి సింహాసనము, మ్యాన్ కెనాట్ అప్రోచ్ దోస్ థ్రోన్స్. ఆ యొక్క సింహాసనముల దగ్గరికి నరమాత్రుడు వెళ్ళలేడు. It is a terrible thing to imagine to stand before those thrones. ఈ సింహాసనం ముందు నిలబడడం అనేది ఆలోచించడమే ఎంతో మరి భయంకరమైన విషయం. But in Hebrews chapter 4 verse 16 we are asked to come with confidence to the throne of grace. మరి హెబ్రీ 4:16 లో మనం ధైర్యంతో కృపాసనం దగ్గరికి చేరాలి అని మనల్ని దేవుడు కోరుతున్నాడు. సో హియర్ అగైన్ యు సీ దట్ గాడ్ హస్ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ ప్రావిజన్ ఫర్ us టు అప్రోచ్ హిమ్. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనము దేవుని సన్నిధికి రావడానికి దేవుడు మన కొరకు ఒక సదుపాయాన్ని కల్పించాడు. హి హస్ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఫర్ సింపుల్ పీపుల్ లైక్ యు అండ్ మీ సో దట్ వి విల్ బి ఏబుల్ టు అప్రోచ్ హిమ్ విత్ కాన్ఫిడెన్స్. మరి పాపలమైనటువంటి నీలాంటి నాలాంటి వారి కొరకు మనం ధైర్యంతో దేవుని యొక్క సన్నిధికి రావడానికి
దేవుడి యొక్క కృపాసనం నుంచి. సో హౌ డిడ్ హి మేక్ దిస్ థ్రోన్ ఆఫ్ గ్రేస్, హౌ డిడ్ హి ప్రొవైడ్ ఇట్ టు us? ఏ విధంగా దేవుడి యొక్క కృపాసనాన్ని మనకి ఇచ్చాడు? You see, if you are a student of the Bible, you would know that God has provided his own son, Jesus, through whom he provides that throne of grace for us. మీరు గనక బైబిల్ మరి విద్యార్థులుగా చదివే వారైతే గనక దేవుడు ఆ యొక్క కృపాసనాన్ని మనకి ఇవ్వడానికి తన సొంత కుమారుడైన యేసు ప్రభువును మనకు కొరికిచ్చాడు. That is how much God cares about you and me. అంతగా దేవుడు నీ విషయంలో నా విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. Let's look at a few verses from the scripture. లేఖనాల్లో నుంచి కొన్ని వచనాలు చూద్దాం. Some of them are very familiar to maybe very 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 familiar to you and me. మరి కొన్ని వచనాలు వీటిలో మనకు ఎంతగానో పరిచయమైనటువంటి లేఖన భాగాలు. బట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గ్రేస్ అండ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ లెట్స్ లుక్ ఎట్ దిస్ వర్సెస్ వన్స్ అగైన్. ఇప్పుడు వచనాలని కృపా కృపాసన్నము ఈ యొక్క సందర్భంలో చూద్దాం. ఇన్ జాన్స్ గాస్పల్ చాప్టర్ 14 వర్స్ 6 యోహాను సువార్త 14:6 He says, Jesus said to him, I am the way and the truth and the life. No one comes to the Father but through me. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. And if you study the gospel, you would see Jesus making some statements in certain contexts. మనం గనుక ఈ యొక్క సువార్త చదివినట్లయితే యేసు ప్రభు తన కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రకటిస్తున్నట్టుగా చూస్తున్నాం. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ హి ఇస్ టాకింగ్ అబౌట్ హి జస్ట్ టాక్డ్ అబౌట్ హిస్ డెత్ విత్ హిస్ డిసైపుల్స్ అండ్ ద డిసైపుల్స్ వేర్ వెరీ సాడ్ ఆర్ సారోఫుల్ ఇన్ దేర్ హార్ట్ దే వర్ ట్రబుల్డ్ ఇన్ దేర్ హార్ట్ ఈ సందర్భంలో ప్రభు తన యొక్క మరణాన్ని గురించి చెప్పాడు. చెప్పినప్పుడు శిష్యులు ఎంతగానో కలవరపడి తమ హృదయంలో ఎంతో దుఃఖాన్ని కలిగి ఉన్నారు. And so to comfort them, he is talking about, he is going to prepare a place and all of those things. And in that context, he says, I am the way, I am the truth and the life. No one comes to the Father but through me. వాళ్ళని ఆదరించడానికి ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరుస్తాను స్థలాన్ని. ఆ సందర్భంలో ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని. So here what he is emphasizing is, that he is the only way. If anybody wants to reach the Father, approach the Father, there is only one way, and that way is through Jesus Christ. ఇక్కడ యేసు ప్రభువు ఏ మాట నొక్కి చెప్తూ ఉన్నాడు అంటే, ఎవరైనా తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ ఒక్క మార్గం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. And we have seen in the Old Testament also that that God has provided the mercy seat is the only way by which man can approach God. పాత నిబంధనలో కూడా దేవుడు కరుణాపీఠాన్ని ఏర్పరిచాడు. ఆ ఒక్క మార్గం ద్వారా మాత్రమే మానవుడు దేవుని సన్నిధికి రాగలడు. Brother, if you look at John's Gospel chapter 1 verse 14 ఇంకా మనం యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 చూస్తే, he says, and the word became flesh and dwelt among us, and we saw his glory, glory as of the only begotten from the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. So here we are seeing that Jesus is full of grace and truth. ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు. And so that grace was provided to us from the Father through his son Jesus Christ. కాబట్టి ఆ కృప మనకి తండ్రి నుంచి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా లభించింది. And also he also not only gave grace but he also gave truth through Jesus Christ to us so that we may realize our fallen state and come back to him. మరి దేవుడు కృపతో పాటు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు సత్యాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. తద్వారా మనం పడిపోయినటువంటి స్థితిని మనము గ్రహించి మరలా ఆయన దగ్గరికి తిరిగి చేరాలని. And also look at John's Gospel chapter 1 verse 17 ఇంకా యోహాను సువార్త మొదటి అధ్యాయము 17 చూస్తే, ఫర్ ద లా వాస్ గివెన్ త్రూ మోసెస్, గ్రేస్ అండ్ ట్రూత్ వేర్ రియలైజ్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడను,
కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. సో హియర్ రిపీటెడ్లీ వి ఆర్ సీయింగ్ దట్ టు ఆబ్టైన్ దట్ గ్రేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ వే అండ్ ఓన్లీ వన్ పర్సన్ దట్ ఇస్ హిస్ సన్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మనం మరలా చూస్తున్నాము ఆ కృపను కనుక పొందాలి అంటే ఒకే మార్గం ఉంది, ఒకే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. So to approach the Father, there is only one way, and that is through the throne of grace. And throne of grace means that we are approaching God through Jesus Christ. మరి దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే కృపాసనము. కృపాసనం ఏంటంటే మనం తండ్రి అయిన దేవునికి, దేవుని యొద్దకి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వెళ్తున్నాము. To approach this holy God, a throne of grace is required. ఈ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనకు ఒక కృపాసనం అవసరమైంది. బట్ హౌఎవర్ ఇట్ డజంట్ కమ్ ఫ్రీ ఫర్ గాడ్ బికాజ్ హి హాడ్ టు మే పే గ్రేట్ ప్రైస్ టు ఎరెక్ట్ దట్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఫర్ us. మరి కృపాసనం దేవునికి ఉచితంగా రాలేదు, కానీ ఆ కృపాసనాన్ని మన కొరకు సిద్ధం చేయడానికి దేవుడు గొప్ప క్రయాన్ని చెల్లించాల్సి వచ్చింది. So in the Old Testament, we have seen at the throne of grace, there are two important things we have seen. One is that sacrifice. So there has to be an altar present, and also there has to be a priest present for somebody to approach God. మరి పాత నిబంధనలో మనం చూస్తున్నాము ఈ యొక్క కృపాసనం కొరకు అంటే కరుణాపీఠం కొరకు రెండు విషయాలు మనకు అవసరమన్నాయి. ఒకటి బలి అర్పణ, తర్వాత ఒక ప్రధాన యాజకుడు దాన్ని తీసుకుని వెళ్ళేవాడు. So Jesus takes the place of the altar, the sacrifice and the priest so that we can approach God through him. యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ఆ బలిపీఠం యొక్క స్థానాన్ని తీసుకుంటూ ఉన్నాడు, ఆ యొక్క బలి యొక్క స్థానాన్ని కూడా తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తద్వారా మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. Turn with me to Hebrews chapter 10 and verse 10. దయచేసి మాతో కూడా హిబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. By this will we have been sanctified through the offering of the body of Jesus Christ once for all. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. So we see that Jesus has been offered on the altar so that now we may find grace in the sight of God. ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు బలిపీఠం మీద అర్పించబడట ద్వారా మనము దేవుని సన్నిధిలో కృప పొందగలుగుతున్నాము. We are sanctified. Sinful people are sanctified through the sacrifice of the body of Jesus Christ. పాపులైన మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం అనే బలి అర్పణ ద్వారా పవిత్రులంగా చేయబడుతున్నాము. So we look at the sacrifice of Jesus Christ. First he became a burnt offering. మనం యేసుప్రభు యొక్క బలి అర్పణ చూసినట్లయితే మొదటిగా ఆయన దహన బలి అయి ఉన్నాడు. If you look at Leviticus chapter 1, మనం గనక లేవి కాండం మొదటి అధ్యాయం చూస్తే, we are not going to read all these verses, but all 17 verses they describe about a burnt offering. మరి ఇక్కడ ఉన్న 17 వచనాలు అన్ని కూడా ఒక దహన బలిని గురించి మాట్లాడుతున్నాయి. You can read these verses at your leisure, but please read them and match them up with all the qualifications and all the things that are done with the life of Jesus. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. చదివి వీటిని యేసు ప్రభు యొక్క జీవితము ఆయన జరిగించిన క్రియకి మరి పోల్చి చూడండి. అండ్ ఇట్ సేస్ దట్ దిస్ ఇస్ ఏ స్వీట్ సేవర్ టు గాడ్. ద బర్న్ట్ ఆఫరింగ్ ఇస్ ఏ స్వీట్ సేవర్ టు గాడ్. ఇక్కడ చెప్పబడుతోంది ఈ యొక్క దహన బలి దేవునికి ఇంపైన సువాసన. ద ప్రైమరీ పాయింట్ ఆఫ్ ద బర్న్ట్ ఆఫరింగ్ ఇస్ దట్ ఇట్ వాస్ కన్స్యూమ్డ్ కంప్లీట్లీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హోల్ బర్న్ట్ ఆఫరింగ్. మరి దహన బలిలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అది పూర్తిగా సంపూర్ణంగా దహించి వేయబడుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ పార్ట్ వాస్ గివెన్ బ్యాక్ టు ద వర్షిపర్ బికాజ్ దట్ వాస్ డన్ విత్ అదర్ సాక్రిఫైసెస్ నాట్ విత్ ద బర్న్ట్ ఆఫరింగ్. మరి ఇతర బలుల్లో చూసినట్లయితే మనము ఎవరైతే ఆరాధిస్తున్నారో అతనికి ఆ యొక్క బలి మాంసంలో కొంత మాంసం వెనక్కి ఇవ్వబడుతుంది, కానీ దహన బలిలో మాత్రం ఆ విధంగా జరగదు. But so this burnt offering is a whole burnt offering. The whole body has to be put on the altar and then offered to the to God. ఈ దహన బలి అంటే ఆ యొక్క శరీర భాగాన్ని సంపూర్ణంగా మరి బలిపీఠం మీద ఉంచి దేవునికి అర్పించారు. Similarly, you would see Jesus offering all of himself to the will of the Father. And he keeps on saying, there are ton of verses we can go through where Jesus says and he exclaims and tells clearly that
He is here to do the will of the Father, and that is a sweet savor to God. మరి మనం చూస్తున్నాము యేసుప్రభు కూడా తను తను సంపూర్ణంగా దేవునికి అర్పించుకుంటూ ఉన్నాడు. ఈ విషయం గురించి ప్రభు అనేక సార్లు మరింత స్పష్టంగా మాట్లాడుతూ కూడా వచ్చాడు. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. So the whole life of Jesus, if you notice, was that burnt offering that God wanted. It is a sweet savor offering to God. కాబట్టి యేసుప్రభు యొక్క జీవితం అంతా కూడా మరి దహన బలిగా ఉంది. దేవుడు కోరినటువంటి దహన బలి, అది దేవునికి ఇంపైనటువంటి సువాసన. So this is an important topic for us on an application level, because the thing that is sweet savor to God is a burnt offering, which is according to the life of Jesus, doing, knowing and doing the will of the Father. ఇది మనకి మన జీవితానికి అన్వయించుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనం కూడా యేసుప్రభువుకి పూర్తిగా దహన బలిగా అర్పించుకోవడము అంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాన్ని చేయడం. Yeah, to know and to do the will of God is sweet savor to God. మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాన్ని చేయడమే దేవునికి ఇంపైన సువాసన. Jesus lived that kind of life. యేసుక్రీస్తు ప్రభు అటువంటి జీవితాన్ని జీవించాడు. So first we have seen that Jesus, he became a burnt offering to the Father. మొదటిగా మనం చూస్తున్నాం ప్రభు యేసుక్రీస్తు తన తండ్రికి దహన బలిగా అయ్యాడు. And secondly, he also became a sin offering for us. Rendodiga prabhu yesu christu manapakshanga paapa pariharada baliga ayinattuga chustunnam. From in Leviticus chapter 4 verse 1 to Leviticus chapter 5 verse 13, all of those verses talk about the law of sin offerings. Levi kandamu 4th adhyayam modati vachanam nunchi 5th adhyayam 13th vachanam varaku ఇవన్నీ కూడా పాప పరిహారార్థ బలి గురించి మాట్లాడుతున్నాను. In this, the victim, the person was charged with sin of the offerer. Whatever is being sacrificed is charged with the sin of the one who is offering that sacrifice. ఇక్కడ చూస్తే మరి ఏ పశువు అయితే బలి అవుతుందో, మరి ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో, ఆ వ్యక్తి యొక్క పాపం అంతా కూడా ఈ బలి పశువు మీదకి వస్తుంది అన్నమాట. యా అండ్ దెన్ ద యానిమల్ వాస్ టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సిన్నర్. మరి ఈ పాపికి బదులుగా ఆ బలి పశువు బలి అవుతుంది. సో ద లైఫ్ ఆఫ్ ద యానిమల్ వాస్ టేకెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద సిన్నర్. మరి పాపి యొక్క జీవితానికి బదులుగా ప్రాణానికి బదులుగా ఆ బలి పశువు యొక్క ప్రాణం తీయబడుతుంది. లుక్ ఎట్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 3. మనం గనక రోమా పత్రిక 8:3 వచనం చూస్తే ఇట్ సేస్ ఫర్ వాట్ ద లా కుడ్ నాట్ వీక్ యాజ్ ఇట్ వాస్ త్రూ ద ఫ్లెష్ గాడ్ డిడ్ సెండింగ్ హిస్ ఓన్ సన్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అండ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ ఫర్ సిన్ హి కండెమ్డ్ సిన్ ఇన్ ద ఫ్లెష్. ఇట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయాను దానిని దేవుడు చేసెను, నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను. ఆల్సో 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 21 5వ అధ్యాయము వర్స్ 21 21వ వచనం హి మేడ్ హిమ్ హూ న్యూ నో సిన్ టు బి సిన్ ఆన్ అవర్ బిహాఫ్ సో దట్ వి మైట్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు పాప మెరుగున ఆయనను మన కోసం పాపంగా చేశాను మనం ఆయన యందు. యా సో హియర్ వి సీ దట్ గాడ్ బికేమ్ ఎ సిన్ ఆఫరింగ్ ఫర్ us. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరి దేవుడు మన కొరకు పాప పరిహార బలిగా చేయబడ్డాడు. జీసస్ వాస్ ఆఫర్డ్ యాస్ ఎ బర్న్ట్ ఆఫరింగ్ యాస్ ఎ స్వీట్ సేవర్ టు ద ఫాదర్. యేసు ప్రభు దహన బలిగా దేవునికి ఇంపైన సువాసన అర్పించబడ్డాడు. దట్ హాస్ బీన్ హిస్ ప్రైమరీ గోల్. అది ఆయనకి ప్రాథమికమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి గురిగా ఉంది. అండ్ ద పార్ట్ ఆఫ్ దట్ ఇస్ ఆల్సో బీయింగ్ ఎ సిన్ ఆఫరింగ్ ఫర్ యు అండ్ ఫర్ మీ. దాంట్లో భాగంగా నీ కొరకు నా కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. సో హీ హూ న్యూ నో సిన్ వాస్ మేడ్ యాజ్ సిన్ ఫర్ us సో దట్ వి మైట్ బి మేడ్ యాజ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. పాప మెరుగున ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఎందుకంటే మనం దేవుని ఎదుట క్రీస్తు యందు నీతిగా ఉండాలి. సో వి కమ్ బ్యాక్ టు దిస్ టాపిక్ అబౌట్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్.
all these things are done so that that throne of grace was erected or made for us so we can approach God. మరి ఇవన్నీ కూడా ఎందుకు చేయబడ్డాయంటే మన కొరకు కృపాసనం నిర్మించబడాలి అని తద్వారా మనం దేవుని యొక్క సన్నిధికి చేరాలి. At this throne, God in Christ is dealing with men like you and me, sinful men, according to the grace of the gospel. మరి చూస్తే ఇక్కడ దేవుడు క్రీస్తునందు పాపులమైన నీతో నాతో ఈ కృపాసనం ద్వారా మరి ఈ యొక్క కృపా సువార్త ద్వారా మనల్ని సంధిస్తూ ఉన్నాడు. Yeah, and at this throne, according to 2 Corinthians chapter 5, verse 19, God was in Christ reconciling the world to himself, not imputing their trespasses unto them. Parikada 2 Corinthians 5, 19 prakaramu, Devudu Christu nandu lokamunu tanato samadhana parchukuntu unnadu, mana meeda Devudu mana yokka aparadhalanu mopadam ledu. Yeah, so he's showing his grace towards us through his son Jesus Christ. మరి ఇక్కడ ప్రాథమికంగా మనం చూస్తే దేవుడు తన కృపని మన పట్ల తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చూపిస్తూ ఉన్నాడు. Glory and majesty of God are manifested here through the grace of God. ఇక్కడ దేవుని కృప ద్వారా దేవుని మహిమ ప్రభావాలు మనకు బయలుపరచబడుతుంది. And also judgment and mercy meet at the cross and grace is supplied for you and me who are undeserving. మరి చూసినట్లయితే ఈ యొక్క న్యాయపు తీర్పు కనికరం కూడా శిలువ ద్వారా మనకి కృపగా అందించబడుతున్నాయి తద్వారా పాపులు అనేటువంటి మనము రక్షణ పొందుతున్నాం. So this throne of grace is a very important integral part of every Christian's life. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో కూడా ఈ కృపాసనం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. If you look at Hebrews chapter 4 verse 16, we read that verse again. మనం ఇప్పుడే చదివాము హెబ్రీ పత్రిక 4:16. Therefore let us draw near with confidence to the throne of grace so that we may receive mercy and find grace to help in time of need. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాము. సో వి కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఎవ్రీ సింగల్ టైం వెన్ వి ప్రే టు గాడ్. కాబట్టి మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఈ కృపాసనం దగ్గరికి వస్తూ ఉన్నాం. అండ్ సో దేర్ ఇస్ నో అదర్ వే టు అప్రోచ్ గాడ్ అదర్ దాన్ త్రూ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. యు కెన్ ఓన్లీ అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మనం దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి కేవలం కృపాసనం ద్వారానే వెళ్ళగలం గానీ అది కాకుండా మనకి వేరే దారి ఏది కూడా లేదు. And also when we pray we approach the throne of grace. మనం ప్రార్థించినప్పుడు కృపాసనం దగ్గరికి వస్తున్నాం. And not only that, when we read the word of God we approach the throne of grace. అంతే కాకుండా మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కూడా కృపాసనం దగ్గరికి వస్తున్నాం. Turn with me to the book of Acts chapter 10. దయచేసి నాతో కూడా అపొస్తల కార్యములు 10వ అధ్యాయం తిప్పండి. We are looking at a context where a person called Cornelius, he is waiting for Peter to come. ఇక్కడ మనం చూసే సందర్భం ఏంటంటే కొర్నేలి అనే ఒక వ్యక్తి పేతురు రావాలి అని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సో ఇన్ వర్స్ 33 హి సేస్ దిస్. 33వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నాడు. సో ఐ సెంట్ ఫర్ యూ ఇమీడియట్లీ అండ్ యూ హ్యావ్ బీన్ కైండ్ ఇనఫ్ టు కమ్. నౌ దెన్ వి ఆర్ ఆల్ హియర్ ప్రెసెంట్ బిఫోర్ గాడ్ టు హియర్ ఆల్ దట్ యు హ్యావ్ బీన్ కమాండెడ్ బై ద లార్డ్. వెంటనే నిన్ను పిలిపించితిని నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటగా ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. So when we come around the word of God, that means we are approaching, we are in near the throne of grace. అంటే దీని అర్థం ఏంటంటే మనం దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నాం అంటే కృపాసనం దగ్గరికి వస్తున్నాం. And in the Old Testament also we have seen when the high priest came to the mercy seat, God wanted to speak to the children of Israel. మనం పాత నిబంధనలో కూడా చూస్తున్నాము ప్రధాన యాజకుడు కరుణాపీఠం దగ్గరికి వస్తే దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాం. God meets us when we approach the throne of grace. మనం కృపాసనం దగ్గరికి చేరినప్పుడు దేవుడు మనల్ని కలుసుకుంటూ ఉన్నాడు. God met the children of Israel and the high priest when they approached the mercy seat. మరి ఇశ్రాయేలు వారు గాని
ప్రధాన యాజకుడు గాని కరుణాపీఠం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని కలుసుకుంటూ వచ్చాడు. And when they when the high priest came to the throne at the mercy seat, God not only he was willing to meet them, he was willing to speak to them and communicate to them. ప్రధాన యాజకుడు కరుణాపీఠం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కేవలం వారిని కలవాలని కోరడమే కాదు గాని వారితో మాట్లాడాలని సంభాషించాలని కోరుతూ వచ్చాడు. So also when we approach the word of God, when we come to the word of God, be mindful that you are approaching the throne of grace and God desires to communicate to us. కాబట్టి మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, మనం కృపాసనం దగ్గరికి వచ్చాము, దేవుడు మనతో సంభాషించాలని కోరుతున్నాడు అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. And in verse in Acts chapter 20 verse 32 అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం. In verse 32, here we are seeing that Paul, for the last time, he is meeting the elders of the church of Ephesus. ఇక్కడ మనం చూస్తున్నాం అపొస్తలుడైన పౌలు చివరిసారిగా ఎఫెసస్ సంఘ పెద్దలను కలుస్తున్నాడు. And he says in verse 32, and now I commend you to God and to the word of his grace, which is able to build you up and to give you the inheritance among all those who are sanctified. 32లో ఇప్పుడు దేవునికి నీ ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయటకును పరిశుద్ధ పరచబడాలందులో స్వాస్థ్యం అనుగ్రహించటకును శక్తిమంతుడు. Yeah, so here we are seeing the word of grace. Apostle Paul is commanding and giving them to God and to the word of grace with the intention that this word of grace will be able to build them up. ఇక్కడ అపొస్తలుడైన పౌలు వారిని దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పగిస్తున్నాడు, ఎందుకు అంటే అది వారికి క్షేమాభివృద్ధి కలుగు చేయాలి అని. సో వి హావ్ సీన్ టూ థింగ్స్. వన్ ఇస్ వెన్ వి ప్రే వి అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మనం రెండు విషయాలు చూస్తాం. మొదటిగా మనం ప్రార్థించినప్పుడు మరి కృపాసనం దగ్గరకు వస్తాం. అండ్ వెన్ వి అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ గాడ్ విషెస్ టు మీట్ అస్ అండ్ స్పీక్ టు అస్. దేర్ఫోర్ వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో వి ఆర్ అప్రోచింగ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. మరి కృపాసనం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు కూడా మనం కృపాసనం దగ్గరకు వస్తూ ఉన్నాం. అండ్ సో నాట్ ఓన్లీ దాట్ వి అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ వెన్ వి ప్రైజ్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్. అంతేకాకుండా మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో ఆరాధిస్తామో అప్పుడు కూడా మనం కృపాసనం దగ్గరకు వస్తూ ఉన్నాం. నౌ వి హావ్ సీన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ అండ్ హౌ వి నీడ్ టు అప్రోచ్ హిమ్. ఇప్పుడు మనము దేవుని పరిశుద్ధతను చూసాము, ఆయన సన్నిధికి ఏ విధంగా రావాలో చూసాము. We have seen how God has provided in various times in Old Testament and New Testament how he has provided a way by which we can approach him. మరి పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని దేవుని సన్నిధికి రావడానికి దేవుడు ఏ విధంగా మార్గం సిద్ధపరిచాడో దాన్ని మనం చూసొచ్చాము. And we have seen that every time we pray, every time we read the word of God, every time we praise and worship the Lord, we approach the throne of grace. అంతే కాకుండా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుని వాక్యం చదువుతామో, దేవుణ్ణి స్తుతిస్తామో, ఆరాధిస్తామో, అప్పుడు కూడా మనము కృపాసనం దగ్గరికి వస్తున్నాం. We'll see just two points of application before we close. ముగించక ముందు దేన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలో రెండు విషయాలు చూద్దాం. Ecclesiastes chapter 5 ప్రసంగి 5వ అధ్యాయం. And here he talks about the attitude we need to have when we come to the house of God. దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఎటువంటి వైఖరి మనం కలిగి ఉండాలో దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. We'll read first 7 verses. మొదటి 7 వచనం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలపించడం శ్రేష్టము. వారు తెలియకయ్యే దుర్మార్గ పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడినయక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశం ముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేడలా దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల ఎందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మృక్కున్న దాన్ని చెల్లించము. నీవు మృక్కుని చెల్లింపుకున్నట కంటే మృక్కు కొనుక్కున్నటే మేలు. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరుగునీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదేవు.
అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. See here, he talks about the whole attitude we need to have when we come to the house of God. ఇక్కడ మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎటువంటి వైఖరి కలిగి ఉండాలో దాని గురించి రాస్తున్నాడు. In other words, when we come to the throne of grace, what kind of attitude should we have is what he is writing here. ఇంకో మాటలో చెప్పాలంటే మనం కృపాసనం దగ్గరకు సమీపించాలంటే ఎటువంటి వైఖరి ఉండాలో దాని గురించి చెప్తున్నాడు. He says, guard your steps as you go to the house of God. Draw near to listen rather than to offer the sacrifice of foods. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి యు అప్రోచ్ అండ్ దెన్ యు బి అటెంటివ్ టు హియర్. కాబట్టి సమీపించి ఆలకించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వి హావ్ టు బి మోర్ రెడీ టు హియర్ బికాజ్ గాడ్ ఇస్ విల్లింగ్ టు కమ్యూనికేట్ లైక్ వి హావ్ జస్ట్ గాన్ త్రూ ఆల్ ది స్క్రిప్చర్ దట్ వి హావ్ స్టడీడ్ సో ఫార్. మనం ఇప్పటివరకు లేఖనాలు చూసినట్లుగా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం వినడానికి సిద్ధంగా ఉన్నాం. డోంట్ బి హేస్టీ టు ఆఫర్ ఏ సాక్రిఫైస్ ఆఫ్ ఫూల్స్. మరి బుద్ధిహీనులలాగా బలి అర్పించినట్లుగా మనం త్వరపడకూడదు. దిస్ ఆఫరింగ్ ఆఫ్ యునో ద సాక్రిఫైస్ ఆఫ్ ఫూల్స్ ఇస్ సంథింగ్ దట్ కేయిన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ హస్ ఆఫర్డ్ టు గాడ్. మరి బుద్ధిహీనులు అర్పించే బలి ఎలా ఉంటుందంటే ఆది కాండంలో కయీను అర్పించినట్లుగా ఉంటుంది. When Cain offered his sacrifice, he didn't think it as evil and he didn't have the fear of God at all. మరి కయీను బలి అర్పించినప్పుడు అది చెడు అన్నట్టుగా గాని ఏ మాత్రం ఆలోచించలేదు, దేవుని భయమే అతనికి లేదు. Cain's offering denied the need for a redeemer. మరి కయీను అర్పణ ఎలా ఉంది అంటే మనకు విమోచకుడు అక్కర్లేదు అన్నట్టుగా తృణీకరించినట్లుగా ఉంది. Yeah, Cain's offering exalted himself rather than God. మరి కయీను అర్పణ ఎలా ఉంది అంటే దేవుని హెచ్చించకుండా తను తాను హెచ్చించుకున్నట్లుగా ఉంది. He exalted himself and exalted his efforts over God. మరి తన్ను తాను తన యొక్క ప్రయాసని దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. Look at Psalms chapter 51 verse 17. కీర్తన 50వ అధ్యాయము 17వ వచనం. 51 and 17. కీర్తన 51:17. The sacrifices of God are a broken spirit, a broken and a contrite heart, O God, you will not despise. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. The sacrifices of God are a broken spirit and a contrite heart. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. So don't, we shouldn't come to the house of God full of ourselves. కాబట్టి దేవుని ఇంటికి సంపూర్ణంగా స్వయంతో నిండిన వారమే మనం రాకూడదు. We have to humble ourselves with broken and contrite hearts, come to the throne of grace. విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారమై మనము కృపాసనం దగ్గరికి రావాలి. Hebrews chapter 13 from verses 15 and 16 we see he talks about the sacrifice of lips. మరి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 లో జిహ్వా ఫలం గురించి రాయబడుతుంది. And also in Romans chapter 12 verse 1 he talks about a living sacrifice that our bodies has to be living sacrifice to God. Roma 12:1 lo mana shariralanu sajeeva yaganga arpinchadan raayabaduthochu. So the first thing we see from Ecclesiastes chapter 5 is when you come to the house of God, when you approach the throne of grace, be attentive to hear and draw near to him. Don't offer the sacrifice of fools. కాబట్టి మొదటిగా మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మరి బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించినట్లుగా కాకుండా దేవుడు మనతో మాట్లాడినప్పుడు వినడానికి సిద్ధంగా రావాలి. సో ది క్వశ్చన్ ఫర్ యు అండ్ మీ ఇస్ హౌ ఆర్ వి అప్రోచింగ్ గాడ్ ఎవ్రీ టైమ్ వి పిక్ అప్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ టైమ్ వి బెండ్ అవర్ నీ అండ్ బౌ అవర్ హెడ్ హౌ ఇస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. కాబట్టి మనము ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు గాని మోకాళ్ళ మీదకి వచ్చి తల వంచినప్పుడు గాని దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంది? అండ్ సెకండ్లీ వి సీ ఇన్ ఎక్లీసియాసెస్ చాప్టర్ 5 వర్సెస్ 3, 2, 3 and 7 వి సీ దట్ వి షుడ్ నాట్ బి ర్యాష్ విత్ అవర్ మౌత్. తర్వాత ప్రసంగి 5:2-3 చూస్తున్నాము మన నోటి విషయంలో మనం దృష్టిగా ఉండకూడదు. హి సేస్ బి నాట్ ర్యాష్ విత్ దై మౌత్ అండ్ లెట్ నాట్ దైన్ హార్ట్ బి హేస్టీ టు అటర్ ఎనీథింగ్ బిఫోర్ గాడ్.
మరి నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకొట్టుకుని హృదయమును త్వరపడినయక నీ నోటిని కాచుకోము. Because God is in heaven and we are upon the earth, therefore let our words be few. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి. Therefore, when we approach God in prayer also, be mindful of what we are praying about. కాబట్టి ప్రార్థనలో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అసలు మనం ఏం ప్రార్థిస్తున్నాం అనే మనసు కలిగి ఉండాలి. You have to watch your mouth, watch your words as you pray to God. దేవునికి ప్రార్థించేటప్పుడు మన నోటిని మన పదాలని మనం కాచుకోవాలి. Don't make vain promises is what he's saying here. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వ్యర్థంగా దేవునికి ప్రమాణం చేయవద్దు. Because God keeps a note of everything. ఎందుకంటే దేవుడు అన్ని కూడా గుర్తుపెట్టుకుంటాడు. You may forget, but God never forgets. నువ్వు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు. So all he's saying is fear God as you approach the throne of grace. కాబట్టి అని చెప్పే సారాంశం ఏంటంటే నీవు కృపాసనం దగ్గరికి వచ్చేటప్పుడు దేవునికి భయపడము. We have to watch our heart and mouth. మన హృదయాన్ని మన నోటిని మనం కాచుకోవాలి. Because according to Luke's Gospel, chapter 6, verse 45, he says, out of the abundance of the heart, the mouth speaks. ఎందుకంటే లూకా 6:45లో చూస్తున్నాం, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. Therefore, be careful about what you fill your heart with and how you come to the house of God. కాబట్టి మనం హృదయాన్ని దేంతో నింపుకుంటూ ఉన్నాం, ఏ విధంగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం అనే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. Because God hears even when you don't speak, because he looks deeper within your heart. ఎందుకంటే మనం నోరు తెరిచి మాట్లాడకపోయినా దేవుడు వినగలడు, ఎందుకంటే ఆయన మన హృదయం యొక్క లోతులన్నీ కూడా చూడగలడు. Look at Jeremiah chapter 17 verse 10. యెర్మీయా 17వ అధ్యాయం 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. Yeah, he is the God, he says, I the Lord search the heart. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను హృదయాన్ని పరిశోధించే దేవుడను. The same thing he would say in 1 Samuel chapter 16 verse 7 also, where God talks to Samuel and says, for the Lord does not see as man sees. Man looks at outward appearance, but God looks at the heart. అదే విధంగా మొదటి సమయంలో 16:7లో కూడా మరి దేవుడు అంటున్నాడు, మరి మనుషుడు చూసినట్లుగా దేవుడు బయట ఉన్నట్టు చూడు గాని దేవుడు హృదయాన్ని చూస్తాడు. Therefore, we have to be careful of what we fill our hearts with, especially as we approach the throne of grace. Be careful about your attitude. మరి మన హృదయాన్ని దేనితో నింపుకుంటున్నాం అనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనము కృపాసనం దగ్గర చేరినప్పుడు మన వైఖరి ఎలా ఉందనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. May the Lord help us to have the right perspective when we approach him, for he is a holy God. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి సరైనటువంటి దృక్పథంతో వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను. May the Lord help us to have proper reverence when we approach him. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సరైనటువంటి భయభక్తులు కలిగి ఉండేలాగా ప్రభువు మనకు సహాయం చేయను. And we may be forever thankful to God for the provision he made so that we may approach him, the throne of grace that he provided. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపాసనం దగ్గరకు వచ్చేటటువంటి ఆ సదుపాయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం దాని విషయంలో ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉందాం. It's a great privilege to come before the throne of grace, but watch our step, watch our mouth, watch our attitude. It is of great importance. మరి కృపాసనం దగ్గర రావడం ఎంతో ఒక బాధ్యత, కానీ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏ విధంగా వస్తున్నాం, మన నోటిని కాచుకోవాలి, మన యొక్క ప్రవర్తనను కాచుకోవాలి, మన హృదయాన్ని మనం కాచుకోవాలి. So may the Lord help us to have the right attitude and also be so thankful for the provision he made for us. కాబట్టి మరి మనం సరైనటువంటి వైఖరి కలిగి అదే సమయంలో దేవుడు మనకు ఇచ్చినటువంటి సదుపాయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Dear loving Heavenly Father, gracious God. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ. We thank you for distributing your word for us today. ఈ దినం మా కొరకే నీ వాక్యాన్ని పంచిపెట్టినందుకు నీకు వందనాలు. Lord, we approach your throne of grace with eagerness to hear from you. ప్రభువా, నీ కృపాసనం దగ్గరికి నీ యొక్క స్వరం వినాలని ఎంతో ఆతృతగా వస్తున్నాం. And when we came, we prayed that Lord speak to us.
మేము వచ్చినప్పుడు ప్రార్థిస్తూ వచ్చాం ప్రభువా మాతో మాట్లాడము అని. We thank you for all those who have attentively heard your word today. ప్రభువా ఈ దినం ఎవరైతే నీ యొక్క వాక్యాన్ని ఎంతో మెలకువగా ఉండి విన్నారో వారిని బట్టి వందనాలు. When we approach your throne of grace, you are desiring that you want to meet us and speak to us. మేము నీ కృపాసనం దగ్గరికి వచ్చినప్పుడు నీవు మాతో కలుసుకోవాలని మాతో మాట్లాడాలని కోరుతున్నావు. So we thank you for the desire you have towards sinful people as us. ప్రభువా మా వంటి పాపుల పట్ల నీకున్నటువంటి కోరికను బట్టి నీకు కృతజ్ఞతలు. We thank you and praise you for the opportunity to learn from your word and so that we may correct our lives accordingly. ప్రభువా నీ యొక్క వాక్యంలో నుంచి నేర్చుకోవడానికి తద్వారా మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు వందనాలు. We pray that you continue to work in every heart and every life that have heard this word. ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో హృదయంలో నీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. Help each one to respond positively to you. ప్రభువా నీ వాక్యానికి అనుకూలంగా మేము స్పందించులాగా మాకు సహాయం చేయండి. Lead us and guide us. May your name be glorified. ప్రభువా మమ్మల్ని నీవే నాయకుడిగా నడిపించుము. నీ నామం మాత్రమే మహిమపరచబడును గాక. He has this prayer in the sweet and precious name of Lord and Savior Jesus Christ. ఈ ప్రార్థన మధురమైనటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.